త్రీ. సో ఇందులో చూసుకుంటే మనము ఫస్ట్ నుంచి 8 వర్సెస్ ఉన్నాయి కదండి. సో మనము ఇందులో 3 పార్ట్స్గా మనం చూసుకుంటే 1 and 2 వర్సెస్ ఒక పార్ట్గా, 3 to 6 ఒక పార్ట్గా, 7 to 8 ఒక పార్ట్గా చూసుకోవచ్చు మనము. సో ఫస్ట్ 2 వర్సెస్ చూసుకుంటే మనము, యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచు వారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. సో ఈ ఫస్ట్ 2 వర్సెస్ చూసుకుంటే దేవుడు, మరి దావీదు గారు ఏమంటున్నారంటే, ఈ కీర్తనలో కీర్తన రచించేటప్పుడు యాక్చువల్లీ ఆయన ఈజ్ ఇన్ ట్రబుల్ అనమాట. యాక్చువల్లీ ఆయన ఒక ట్రబుల్, ఒక బాధలో ఉన్నారనమాట, ఒక ఆపదలో. సో ఆయన ఆపదలో ఉన్నప్పుడు ఆయన రచించిన కీర్తన అన్నమాట ఇది. సో ఆయన ఏమంటున్నారంటే, బాధలో చెప్తున్నాడు దావీదు గారు ఏమని, దేవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఆయన్ని బాధించే వారంటే ఎంతో చాలామంది అయినారంట ప్రభా, చాలామంది బాధ పెడుతున్నారు ప్రభా నన్ను. అదేవిధంగా ఇంకేమంటుండో దావీదు గారు, నా మీదకి లేచేవారు అనేకులు, ఆయన మీద ఎంతో మంది లేచున్నారంట ఆయన బాధ పెట్టడానికి, ఆయనని చంపేద్దామని ఆయన్ని ఆయన ప్లాన్ చేస్తారనమాట. సో ఆయనకి ట్రబుల్ అనమాట. సో దావీదు గారు దేవునికి ఆయన యొక్క బాధను వ్యక్తపరుస్తూ వస్తున్నారనమాట ఈ 2 వర్సెస్లో. అదేవిధంగా సెకండ్ వర్స్ ఏమంటారు మళ్ళీ, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. సో దావీదు గారు ఏమంటున్నారంటే, ప్రజలంట ఏమంటున్నారంట, నీకు దేవుడు సహాయం చేయడు, దేవుడి వల్ల దేవుడు నిన్ను రక్షించడు అని ఆయన ప్రజలందరూ దావీదు గారికి అంటున్నారంట. సో ఇదంతా ఈయన బాధ అంతా దావీదు గారు ఎవరికి చెప్పుకుంటాడు, దేవుడు చెప్పుకుంటాడు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నిజంగా అంటే ఒక దీని ద్వారా మనం ఒక చూసుకుని ఏం చూసుకోవచ్చు అంటే, డేవిడ్ ఈజ్ షేరింగ్ ఈజ్ ఆల్ ఆయన యొక్క బాధను అంతా, ఆయన యొక్క చింతనంతా దేవుడికి చెప్పుకుంటూ వస్తాడు అనమాట ఎవరు, దావీదు గారు. సో నిజంగా అంటే ఒక దీని నుంచి మనం ఏం తీసుకోవచ్చు అంటే, ఎస్ అవర్ గాడ్ ఈజ్ ఏ మన దేవుడు, మన బాధలను వినే దేవుడు, ఆయన మన బాధలు పట్టించుకునే దేవుడు అన్నట్టుగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్తామంటే 3rd వర్స్, యెహోవా నీవే నాకు కీడెము గాను. ఫస్ట్ 2 వర్సెస్లేమో ఆయన బాధ చెప్పుకోడు దావీదు గారు, ప్రభువా ఎంతమంది నన్ను చాలామంది బాధ పెడుతున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, నన్ను చంపేద్దామని చూస్తున్నారు, నాకు మీరు సహాయం చేయాలంట, మరి దేవుడు నేను రక్షించలేడని చెప్తుంటే అందరు పిల్లలు చెప్తున్నారు ప్రభువా అని బాధ చెప్పుకొని నెక్స్ట్ ఏమంటుంటు చూడండి, 3rd వర్స్ చూసుకుంటే ఆయన ఏమంటుడు, యెహోవా నీవే నాకు కీడెము గాను, నీవే నాకు అతిశయాస్పదము గాను, నా తల ఎత్తు వాడవు గాను ఉన్నావు. సో ఇక్కడ చూసుకుంటే నిజంగా ఇది ధ్యానిస్తున్నప్పుడు దావీదు గారు ఆయన యొక్క ఫెయిత్ ని, స్ట్రాంగ్ ఫెయిత్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయన, ఆయన యొక్క బలమైన విశ్వాసం వ్యక్తపరుస్తూ వస్తున్నమాట. సో నిజంగా ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టైం బాధ చెప్పుకుంటాడు, బాధ చెప్పుకుంటే ఏమంటాడు, ప్రభువా నీవే నాకు కీడముగా ఉన్నావు, నువ్వు నా షీల్డ్, నా వల్ల యుద్ధాలకు వెళ్తే ఎట్లా షీల్డ్ పట్టుకుని, వాళ్ళకి ఒక షీల్డ్ ఎందుకు పట్టుకుని వెళ్తారు, వాళ్ళకి సేఫ్టీకి వెళ్తారు అనమాట. సో ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడు, ప్రభువా నువ్వు నాకు షీల్డ్గా ఉన్నావు, ఆయన బాధంతో చెప్పుకొని ఇది నా బాధ ప్రభా అని చెప్పి, ప్రభువా మీరు నాకు షీల్డ్గా ఉన్నారు, మీరు నాకు ఒక సేఫ్టీగా ఉన్నారు ప్రభువా అని చెప్పి మళ్ళీ ఇంకేమంటాడు, ప్రభువా మీరు నాకు అతిశయాస్పదముగా ఉన్నారు, అదేవిధంగా నా తల ఎత్తు వాడవుగా ఉన్నావు ప్రభువా అని చెప్తాడు. అక్కడ ప్రజలు ఏమంటున్నారు, నీ దేవుడిని రక్షించడు అని వాళ్ళ ప్రజలు అన్నారు. కానీ మరి దావీదు ఏమైనా డిస్కరేజ్ అయినారా, లో అయినారా అంటే లో అవ్వలేనా. అదే దేవుడిచ్చిన ఆ బలమైన విశ్వాసం చేత ఆయన ఏమంటుడు, ప్రభువా నేను నా కీడముగా ఉన్నారు, నేను నాకు అతిశయాస్పదముగా ఉన్నారు, నా తల ఎత్తు వాడవుగా ఉన్నావు ప్రభువా అని చెప్పి ఆయన యొక్క ఫెయిత్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఈ వర్సులో మనం ఏం చూసుకోవచ్చు అంటే, నిజంగా అవర్ గాడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్ గివర్ గాడ్, అంటే దేవుడు మనకి బలమైన విశ్వాసములు ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన మనకి కీడముగా ఉన్నాడు, షీల్డ్గా ఒక సేఫ్టీగా ఉన్నాడు అనమాట దేవుడు. అదేవిధంగా ఇంకోటి ఏంటి, ఇంకో లక్షణం ఏం చూసుకోవచ్చు అంటే, దేవుడు అంట దావీదు ఏమంటాడు, ప్రభువా మీరు నాకు అతిశయాస్పదముగా ఉన్నావు అని అంటున్నాడు. సో ఆయన ఇప్పుడు మనం కూడా ఒక వాక్యం ఉంటుంది, మనం దేని మీద అతిశయించాలి, దేవుని పట్ల అతిశయించాలి. ప్లస్ ఇవన్నీ నాకు దేవుడు ఇచ్చాడు, మనం వేసుకున్న డ్రెస్సెస్ అవ్వచ్చు, మనకు మనం కలిగి ఉన్న ఫుడ్ అవ్వచ్చు. ఆయన మన దావీదు గారు అక్కడ ప్రజలంతా డిస్కరేజ్డ్ వర్డ్స్ మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం డిస్కరేజ్ కాకుండా, దేవుడు నాకు కీడంగా ఉన్నాడు, దేవుడు నాకు అత్యాస్పదంగా ఉన్నాడు, నేను నాకు అత్యాస్పదంగా ఉన్నాడు ప్రభువా, నాకన్నీ నాకు నేను తక్కువ అన్నట్టుగా ఆయన దావీదు గారు ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నాడు అనమాట అక్కడ. అదేవిధంగా ప్రభువా నా తల ఎత్తు వాడవు నీవే అని అంటున్నారు. ఆ డిస్కరేజ్ వర్డ్స్ అయినప్పటికీ కూడా
దావీదు ఏమంటాడు, ప్రభా నా తల ఎత్తు వాడు నీవే ప్రభా అని చెప్తున్నాడు. సో ఇక్కడనే మనం మూడు త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ చూసుకోవచ్చు. ఏమని, అవర్ గాడ్ ఈజ్ ఆ షీల్డ్, మన సేఫ్టీ ఆయన ఒక మన యొక్క షీల్డ్ గా ఉన్నారు. ఇంకోటి ఏంటి, ఆయన మనకి అతిశయాస్పదముగా ఉన్నారు. మనకేం తక్కువ కదా, మన దేవుడు అని హీజ్ అవర్ ప్రొవైడర్, ఆయన అన్ని ప్రతి మనకి ఏం కావాలో అన్ని ఇస్తా ఉన్నారు కాబట్టి. సో మనము ఎస్ ఆయన పట్ల చేస్తూ మనము జీవిస్తున్నాం, అవునా కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంకోటి ఏమంటారు దావీదు గారు, నా తల ఎత్తు వాడు నీవే. సో నిజంగా ఇంకో వాక్యం ఉంటారు కదా, ప్రభు మన దేవుడు నమ్ముకున్న వీళ్ళందరూ తల తలగా ఉంటారు కానీ తొక్కగా ఉంటారు అంటారు కదా. సో నిజంగా అక్కడ కూడా ఇక్కడ దావీదు గారు ఏమంటారు, ప్రభువా నా వాళ్ళు డిస్కరేజ్డ్ మాటలు అన్నప్పటికీ కూడా నా తల ఎత్తు వాడు నీవే ప్రభువా అని చెప్పి దావీదు గారు ఆయన యొక్క బలమైన విశ్వాసం వ్యక్తపరుస్తూ వస్తారు అనమాట. సో నెక్స్ట్ ఇది దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇక్కడ ఇది త్రీ థర్డ్ వర్స్ అనమాట. ఆయన యొక్క బలమైన ఫెయిత్ ని వ్యక్తపరుస్తూ ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తుంది, స్ట్రాంగ్ ఫెయిత్ ని. సో మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ వర్స్ చూసుకుందాం. ఫోర్త్ వర్స్ ఏముంది, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. సో ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ఫోర్త్ వర్స్ చూసుకుంటే ఆయన ప్రేయర్ కనిపిస్తుంది, ఆయన ప్రార్థన కనిపిస్తుంది. ఏమంటాడు, సారీ ప్రేయర్ కాదు, ఈ త్రీ టు సిక్స్ వర్స్ చూసుకుంటే ఆయన ఫెయిత్ కనిపిస్తుంది, సెవెన్ టు ఎయిట్ వర్స్ చూసుకుంటే ప్రేయర్ కనిపిస్తుంది. ఆయన ఏమంటారు, సేమ్ అదే ఆయన యొక్క ఫెయిత్ ఎక్స్ప్రెస్ చేస్తూనే వస్తుంది. ఏమంటాడు అక్కడ, మళ్ళా ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాడు, నా దేవుడు ఉత్తరం ఇస్తాడు అని చెప్పి మళ్ళీ హీస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఫెయిత్, స్ట్రాంగ్ ఫెయిత్. సో నిజంగా ఈవెన్ ఐఎమ్ ఆల్సో అబ్జర్వింగ్ మై లైఫ్, ప్రతిదీ దేవుని సహాయం చేత, దేవుని ఇచ్చిన విశ్వాసం చేత, ప్రతిదీ వాట్ ఎవర్ ఐ డూ ఐ ప్రే అండ్ స్టార్ట్ అనమాట. ఏదైనా ఈవెన్ ఇన్ మై వర్క్ ఆల్సో, డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా, నిన్న కూడా చెకింగ్స్ నైట్ చెప్తున్నప్పుడు కూడా, అమ్మ అసలు ఇట్లా భయపడ్డా కొంచెం, అమ్మ ఏమి ఇప్పుడు ఏమి నైట్ నైట్ ఇప్పుడేం వర్క్ ఉంటుందో, ఇంత నైట్ మళ్ళీ నేను సండే నైట్ రావాలి, ఏందబ్బా నాకు మెసేజ్ ప్రిపేర్ అవ్వాలి, ఒకరికి అన్ని చింతలోనే లోపల నాకు. మళ్ళీ అప్పుడే మా ఇన్ఛార్జ్ సార్ కూడా, ఆయన కూడా ఆల్రెడీ లేట్ అయిపోయిన మెసేజ్ పెట్టేసిన ఆయనకి, అయినప్పటికీ కూడా ఆయన అరే తొంద ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నారు. నాకు భయం అయింది, అరే నాకోసం వెయిట్ చేస్తున్నారు మా సార్, ఏమన్నా తిడతారా ఏమన్నా, నాకు ఒక భయం వేస్తూ ఉంది. సో ఐ ప్రే రియలీ, నేను ప్రే చేశాను, ప్రభా ఐ డోంట్ నో వై హీస్ వెయిటింగ్ ఫర్ మీ, మా ఇన్ఛార్జ్ సార్ ఆయన మరి వెయిట్ చేస్తున్నా తిడతారో లేకపోతే ఇప్పుడేం వర్క్ ఉంటుందో, నాకు ఏమన్నా వర్క్ ఏమన్నప్పుడు అక్కడ నాకు ఉన్న చెకింగ్స్లో ఇప్పుడు ఏమన్నా కష్టంగా ఉంటుందేమో అని చెప్పి నేను అనుకున్నా. సో ఐ డిపెండెడ్ ఆన్ గాడ్ యాజ్ సేమ్ దావీదు గారికి దేవుడు ఇచ్చిన స్ట్రాంగ్ ఫెయిత్నే దేవుడు కూడా నాకు ఇచ్చిన కొలది, సేమ్ ఐ టు కెప్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఐ ప్రేడ్ ప్రభువా మరి ఏంటి ప్రభువా అని చెప్పి నేను దేవుడికి మొరపెట్టినా. సేమ్ దావీదు ఎట్లయితే ఇక్కడ ప్రే చేశాను, ఐ టు ప్రేడ్ దేవుని సహాయం చేత ప్రే చేసిన. సో నిజంగా మంచిగా వెళ్ళాక అంటే ఏమని అన్న ఇంకో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇట్లా ఇప్పుడు ఇంకో చెకింగ్ ఇట్లా ఉంది, సో ఇట్లా చేసుకో అని చెప్పేసి చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు అనుకున్నా, ప్రభు అమ్మ నాకేం అనలేదు, అయినా ప్రైజ్ గాడ్ ఈ దేవుడు నా ప్రార్థన విన్నాడు, జవాబు ఇచ్చాడు అని చెప్పి ఐ ఫెల్. తర్వాత వెళ్ళినాక కూడా చెకింగ్ విషయంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు మంచి. అక్కడ కూడా అప్ టు అక్కడే నేను 12కి వెళ్ళిన చెకింగ్, 12 అక్కడనే మినిమం ఒక 12:31 అక్కడనే అయింది ఇక. సో నిజంగా గాడ్ హెల్ప్డ్ మీ ఇన్ దట్ చెకింగ్ కేస్ అనమాట. సో అంతే వై, ఎందుకంటే ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు, ప్రభు ఎలుగెత్తి అంటే ఇంగ్లీష్లో ఏమంటుంది అంటే ఐ క్రైడ్ అలౌడ్ అంటుంది అనమాట. సో ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు అంటే ఎలుగెత్తి ఐ క్రై యొక్క పెద్ద ఏమంటారు వాయిస్తో, ప్రభా నేను మీకు మొరపెట్టినప్పుడు మీకు ప్రేయర్ చేసినప్పుడు మీరు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. సో ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇస్తాడు అని దావీదు గారు అంటున్నారు. రియలీ ఐ టు ఫెల్ గాడ్ లిజన్ అండ్ ఆన్సర్ మై ప్రేయర్స్. సో ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ వర్స్ అనమాట. సో ఇక్కడ అందరు తెలిసినట్టు ఇక్కడ ఈ వర్స్ లో మనం ఏం తెలుసుకోవచ్చు, దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఎస్ అవర్ గాడ్ ఇస్ ఎ ప్రేయర్ హియర్ గాడ్, దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. ఓన్లీ దేవుడు మన ప్రార్థన వినే దేవుడా, వాటికి జవాబులు కూడా ఇచ్చేది. అండ్ దెన్ ఫోర్త్ వర్స్ అయితే, ఫిఫ్త్ వర్స్ చూసుకుంటే యెహోవా నాకు ఆధారము. చూసారని ఆయన ఎట్లా చెప్తారు, యెహోవా నాకు ఆధారము అని చెప్తున్నాయన, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందాను. సో అంత డిస్కరేజ్ ఉన్న, అంత ట్రబుల్లో ఉన్న, అంత శత్రువులు అందరూ ఆయన వెంబడిస్తున్నప్పటికీ కూడా ఎవరికైనా చింత ఏమంటారు నిద్ర ఏమంటారు పీస్ఫుల్గా పోగలుగుతారా అండి, ఏదైనా ఏమైనా టెన్షన్ ఉంటే ఏదైనా పీస్ఫుల్గా నిద్రపోలే, టెన్షన్ ఉన్న ఏదో ఉన్నా. కానీ అక్కడ ఇక్కడ ఏమంటారు దావీదు గారు, యెహోవా నాకు ఆధారము. వాళ్ళు డిస్కరేజ్ మాటలు అన్నప్పటికీ కూడా
ప్రజలు ఆయన ఏమంటుండ్రు, యెహోవా నా దిక్కు, ఈ ఆయననే నాకు ఆధారము అని చెప్పి ఇంకేమంటుండ్రు తర్వాత, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొని. సో ఇంత మంచి చెప్తున్నాడు ఈ వర్డ్ అక్కడ. సో నిజంగా ఈ వర్సలో మనం ఏం చేసి ఏం తెలుసుకోవచ్చు అంటే, ఎస్ ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకి దిక్కు. సో ఇప్పటిదాకా నేను కూడా ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చినా కదా, హీఈస్ ఆర్ హెల్పర్, అంతే. మనుషులు ఎవరు హెల్ప్ చేయరు, ఎవరు వచ్చి ఎవరు హెల్ప్ చేయరు, నథింగ్. సో ఈజ్ ఓన్లీ ఆర్ హెల్పర్, ఆయనే మనకి. ఇంకోటి ఏం, ఈ ఇప్పుడు చూసుకున్న దాంట్లో మనం ఇంకోటి ఏం చూసుకోవచ్చు అంటే, ఇంకో వాక్యం ఉంటుంది, ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. అంటే ఇప్పుడు స్పాట్లో మనకి సహాయం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే దేవుడి నుండే దొరుకుతుంది. సో హీస్, ఇప్పుడు మన స్పాట్లో ప్రజెంట్లో మనకి మన హెల్ప్ కావాలి, ఎవరు హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఎవరు రెడీ ఎవరు అంటే, ఆర్ గాడ్ ఈజ్ రెడీ టు హెల్ప్ అనమాట. సో ఆర్ గాడ్ ఈజ్ ఏ వెరీ ప్రజెంట్ హెల్పర్ అనమాట. ఇప్పుడే ఈ క్షణమే నీకు ఎవరు హెల్ప్ సహాయం కావాలి, హెల్ప్ కావాలంటే దేవుడు సహాయానికి రెడీగా ఉన్నాడనమాట. సో దేవుడు ఈ ఇప్పుడో చూసుకుందాం. ఇంకో పాయింట్ ఏంటంటే, ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ అనమాట. దెన్ ముందుకెళ్తే ఇంకా మళ్ళీ దావీదు ఏమంటున్నారు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను, నేను భయపడను. వావ్, అగైన్ ఆయన యొక్క స్ట్రాంగ్ ఫీల్ ఎట్లా చెప్తూ వస్తుంది చూసారా, 10,000 మంది నా చుట్టూ ఉన్నా కూడా, నా శత్రులు నా చుట్టూ ఉన్నా కూడా, మోహరించినా కూడా నేను భయపడను అని చెప్తున్నాడు. అంత స్ట్రాంగ్ ఎట్లా చెప్తున్నాడు దావీదు గారు, ఆయన సొంతంగా చెప్తున్నారు అది. నో, దేవుడు ఆయనకు అట్టి బలమైన విశ్వాసం ఇచ్చాడు కాబట్టి ఆయన అంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాడు. సో ఇప్పటిదాకా మనం ముందు చూసుకుని వచ్చినాం కదా, ఆయన దేవుడు మనకి ఆయన బలమైన విశ్వాసం ఇచ్చే దేవుడు అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఏమంటాడు, 7th వర్స్ తీసుకుంటే, ఈ 7th వర్స్ తీసుకుంటే ఇందులో ప్రేయర్ కనిపిస్తుంది. దావీదు ప్రేయర్ చేస్తారనమాట. ఫస్ట్లో ఏముంది, ఆయన బాధ చెప్పుకోరు, దెన్ ఆయన యొక్క బలమైన ఫెయిత్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చాడు. నెక్స్ట్ ఏంది, ఆయన ప్రేయర్ చేస్తుండే ఏమని చెప్తాడు, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు వెలుగుగొట్టువాడవు నీవే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చుడుగాక. సో మళ్ళా ఈ ప్రేయర్లోనే మళ్ళీ ఇంకో ఆయన మళ్ళా ఆయన ఒక బలమైన విశ్వాసం కనిపిస్తూ ఉంది. సో అక్కడ దావీదు గారు ఏమంటున్నారు, ఇంగ్లీష్లో అనమాట, అరైజ్ ఓ లార్డ్, లేవండి లేవండి ప్రభువా, నా దేవాను రక్షించండి, కాపాడండి అని చెప్పి ఏమంటున్నాడు, నా శత్రులందరి దవడ ఎముకలను కొట్టువాడవు నీవే, అండ్ వాళ్ళ పనుల దుష్టుల పనులను కూడా వెనుకొట్టు వాడవు నీవే ప్రభువా అని చెప్పి ముందు ఆయన బాధ ముందు ఏమన్నా ప్రజలు ఏమన్నారు, నీకు మీ దేవుడు నేను రక్షించాడని చెప్పాడు. అంత వాళ్ళంతా డిస్కరేజ్ చేసినా కూడా ఈయన డిస్కరేజ్ కాకుండా ఆయన దేవుడిచ్చిన స్ట్రాంగ్ ఫెయిత్తో ఆయన ఏమంటున్నాడు, ప్రభువా నేను నన్ను కాపాడుతారు, నన్ను రక్షిస్తారు, నేను నాకు ఖేదముగా ఉన్నారు, మీరు నాకు అతిశయాస్పదముగా ఉన్నారు అని చెప్తే ఇంకేమంటున్నారు, మళ్ళా నా శత్రువుల దవడెముకలను విరగొట్టువాడవు నీవే, వాళ్ళ దుష్టుల పళ్ళు కూడా విరగొట్టువాడవు నీవే ప్రభువా. నెక్స్ట్ ఇంకో మంచి అద్భుతమైన వర్స్ చూసాను అంటే 8th వర్స్లో, రక్షణ యెహోవా. సో నిజంగా హీ ఈజ్ ఆర్ హెల్పర్, ఆయనే సహాయం చేస్తారు. సో ఇంతవరకు మనం చూసుకుంటూ వస్తే ఏమేమి నేర్చుకున్నామండి, ఎస్ దేవుడు మన షీల్డ్గా ఉన్నాడు, ఆయన మనకి సేఫ్టీగా ఉన్నాడు, ఆయన మనకి అతిశయాస్పదముగా ఉన్నాడు. అదేవిధంగా ఇంకోటి ఏంది, మన తల ఎత్తువాడుగా అన్నాడు. ఇంకోటి ఏ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్, మనకి ఇంకా సహాయం ఇప్పుడు ఈ స్పాట్లో ఇప్పుడే మనకి ఇన్స్టాంట్గా హెల్ప్ ఎవరి నుంచి వస్తుందా అని చూసుకుంటే ఆయన రెడీ ఉన్నాడు హెల్ప్ చేయడానికి. సో హీజ్ ఆర్ ప్రజెంట్ హెల్పర్ గాడ్. అండ్ దెన్ ఇంకా ముందు చూసుకుంటే ఆయన మన ప్రార్థనలు వినే దేవుడు, ఆయన వాటికి జవాబులు కూడా ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, ఇప్పటికే మనం చూసుకొచ్చినాం, దావీదు గారు ఆయన యొక్క బలమైన విశ్వాసం వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఈ స్ట్రాంగ్ ఫెయిత్ ఎట్లా వచ్చింది, దేవుడే ఇచ్చాడు. సో అట్లనే గాడ్ ఈజ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ గివర్ గాడ్, ఆయన మనకి బలమైన విశ్వాసము ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. సో ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక, అండ్ దేవుడు మనం ఇంతవరకు నేర్చుకున్న ఈ లక్షణాలు కూడా మన హృదయంలో ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.